గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా చేస్తున్న తమను విధుల్లోంచి తొలగించడం అన్యాయమని ఫీల్డ్ అసిస్టెంట్లు మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో తొలగించబడిన ఫీల్డ్ అసిస్టెంట్లు గురించి ఈరోజు మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. మరి 15 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. క్రీసెస్లు వైఎస్ రాజశేఖర్ గారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా 2006 నవంబర్లో ఫీల్డ్ అసిస్టెంట్ నియామకాల్లో భాగంగా మేమందరము ఫీల్డ్ అసిస్టెంట్గా మమ్మల్ని ఫీల్డ్ అసిస్టెంట్గా రిటర్న్ టెస్ట్ ద్వారా తీసుకోవడం జరిగింది. 2014లో దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మరి మమ్మల్ని అందరిని తొలగించడం జరిగింది. ఉమ్మడి హైకోర్టులో మేము ఫీల్డ్ అసిస్టెంట్గా విధుల్లో తీసుకోమని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగానే మరి మమ్మల్ని అందరిని తొలగించడం జరిగింది. ఉమ్మడి హైకోర్టులో మేము ఫీల్డ్ అసిస్టెంట్గా విధుల్లో తీసుకోమని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో ఉన్న హెల్త్ నియోజకవర్గాల్లో 1 ఎర్రగొండపాలెం, నూతలపాడు, కొండేపి నియోజకవర్గం పనిచేస్తున్న దళిత ఫీల్డ్ అసిస్టెంట్ని దుర్మార్గంగా తీసేస్తా ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కులం చూడం మతం చూడం అందరూ సమానమే ఓటు వేసిన వేగిపోయినని ఆయన ఆకాంక్షని ఇక్కడ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మేము అనేక సార్లు మన జిల్లా కలెక్టర్ గారిని కానీ మరి పీడీ గారిని అలాగే రాష్ట్ర అధికార యంత్రాంగం కలిసే ఉన్నాం. ఇప్పటికీ కూడా మమ్మల్ని విధుల్లో తీసుకోకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నంతా దళిత కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసు. మేము 15 సంవత్సరాలుగా ఎటువంటి ఉపాధి లేదు. గత 2 సంవత్సరాల నుంచి ఒక పక్క కరోనా తాండవిస్తూ ఉంది. ఇప్పటికీ 2 విడతలు కరోనాలో ఉన్నాం, 3వ విడత వస్తుందని అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఉపాధి లేక ఈరోజు వీధిని పడినా ఉన్నాయి మా కుటుంబాలు. దీంట్లో భాగంగా దళిత కుటుంబాలకి ఈరోజు ఏదైనా పనికి వెళ్ళాలన్నా కూడా బయట ఉద్యోగ అవకాశాలు లేవు. ఉన్న ఉద్యోగాలను తీసేసి మరి వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మేము అడుగుతూ ఉన్నాము మా ఉద్యోగాలు మాకు తీసుకొని పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా కుటుంబాలకి మీరే అండగా ఉండి మా కుటుంబాలకి ఉపాధి చూపిస్తారని తెలియజేస్తా ఉన్నాం.